గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్పొరేటర్ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రచారాన్ని ప్రారంభించారు. తార్నాక ప్రచారంలో హైదరాబాద్ సమస్యలపై ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, కనీసం సీఎం కేసీఆర్కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో సామాన్య ప్రజలు చికిత్స కోసం లక్షలు ఖర్చు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. హైదరాబాద్ వరదల్లో 100 మంది చనిపోతే ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం అవుతుందని జోస్యం చెప్పారు. ఈ డివిజన్కి ఏమైనా పనిచేసినది కాంగ్రెస్ ప్రభుత్వాలే. 7 ఏళ్లలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ చేతిలో ఉంది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇచ్చేది ప్రజలకి స్పష్టంగా అవపడుతుంది. తప్పనిసరిగా ఈసారి జిహెచ్ఎంసీ